हेलो गाइस, वेलकम बैक टू माय चैनल. दिस इज अलिख्या. ई रोज नेनु फ्लिपकार्ट सेल्लो पर्चेस चेसिना ना स्कर्ट्स एंड टॉप्स नी मीतो ई वीडियोलो शेयर चेसुकोवालनुकुंटुन्नानु. सो वीडियोलो मनं आ ड्रेसेस एला उन्नायो చూద్దాం. అందులో నాకు ఈ స్కర్ట్స్ అండ్ టాప్స్ చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే బయట చూసుకున్నామంటే విడిగా స్కర్ట్స్ లేదా టాప్స్ ఇంకో దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ నేను చూస్ చేసుకున్నవి రెండు సెట్గా ఉండేవి దొరికాయి నాకు ఫ్లిప్కార్ట్లో, అందుకనే తీసుకున్నాను. మనం ఈ వీడియోలో ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను చూపించబోయేది లాంగ్ స్కర్ట్ అండి. మల్టీ కలర్లో ఉంది. ఈ స్కర్ట్ ప్యూర్ కాటన్ ఉందండి. అలాగే క్లాత్ కూడా థిక్ గానే ఉంది. లైనింగ్ అయితే లేదు. లాంగ్ గా ఉంది స్కర్ట్. సైడ్ ఏమో ఇలాగా జిప్ ఇచ్చారు. దీనికి టాప్ కూడా వాళ్ళు సెట్ గా తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఒక 1600 కి ఏమో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు. సేల్ అయితే నాకు 1600 కి వచ్చింది. సో దీని టాప్ ఎలా ఉందో చూద్దాం. దానికి ఇచ్చిన టాప్ సేమ్ పికాక్ గ్రీన్ అలాంటి కలర్లో ఉంది టాప్. నెక్ చూసారంటే దీనికి ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు. అండ్ ఫుల్ లెంత్ స్లీవ్స్ ఇచ్చారు. కిందేమో బెల్ హ్యాండ్స్ అండి. ఇది కూడా సేమ్. అండ్ ఫిట్టింగ్ కోసం మీకు ఈ టాప్కి సైడ్ జిప్ ఇచ్చారు. దీని లెంత్ చూసుకుంటే చాలా షార్ట్గానే ఉంటుంది. అంటే క్రాప్ టాప్ లాగా ఇది. స్కర్ట్ ఏమో పై దాకా వస్తుంది. అంటే వెయిస్ట్ లెంత్ లాగా ఉంటుంది. అంటే వెయిస్ట్ జీన్స్ వేసుకుంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. నేను నెక్స్ట్ చూపించబోయే స్కర్ట్ ర్యాప్ స్కర్ట్ అండి. కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇది టై చేసుకోవడానికి మీకు దీని ఈ స్కర్ట్కి సైడ్ స్టిచ్ చేసి ఉండరు. మనం జస్ట్ వేస్ట్ సైజ్ బట్టి మనమే టై చేసేసుకోవాలి. ఇదేమో క్రేప్ క్లాత్. చాలా మెత్తగా ఉంది. అండ్ లైనింగ్ మీకు నీ లెంత్ వరకే ఉంటుంది. దీనికోసం నేను టాప్ ఏమో విడిగానే తీసుకున్నాను. ఆన్లైన్లోనే తీసుకున్నాను కానీ సెట్గా అయితే దొరకలేదు. సో ఒకసారి టాప్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికోసం నేను వైట్ కలర్ క్రాప్ టాప్ సెలెక్ట్ చేశాను. మీకు లోపల టాప్ ఏమో స్లీవ్లెస్ ఉంటుంది. పైన మీకు ఒక క్లాత్ కవర్ అయి ఉంటుంది. ఆ క్లాత్కి సపోర్ట్ కోసం ఇలా నెక్కి ఇలా వచ్చిందండి. లెంత్ అయితే తక్కువే ఉంటుంది క్రాప్ టాప్ కాబట్టి. అండ్ ఇది బాగా స్ట్రెచబుల్ అండి. ఈ రెండు కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది కాబట్టి ఇలా పేర్ చేసుకున్నాను నేను. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూపించబోయే స్కర్ట్ కూడా లాంగ్ స్కర్ట్, బ్లాక్ కలర్ది. దీని మీద అంతా మీకు గోల్డ్ ప్రింట్ ఉందండి. ఈ ప్రింట్ వాటర్లో పెడితే పోవచ్చేమో. నేను ఇంతవరకు అయితే వాష్ చేయలేదు. అండ్ దీనికోసం వాళ్ళే సెట్గా టాప్ ఇచ్చేసారు రెడ్ కలర్. కానీ అది కాస్త లెంత్ ఎక్కువ ఉంది. అండ్ ఇదైతే క్లాత్ రేయాన్ క్లాత్. మీకు లోపలైతే లైనింగ్ లేదు. సేమ్ ముందు బ్లూ కలర్ చూపించాను కదా, సేమ్ అట్లానే ఉంది. ఇది కూడా క్లాత్ అయితే బాగుంది. దీని టాప్ ఎలా ఉందో చూద్దాం. దానికోసం ఒక రెడ్ కలర్ టాప్ ఇచ్చారు. అంటే కాలర్ నెక్ ఇది. లెంత్ అయితే చాలా పొడవుగా ఉందండి. స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ సైడ్ ఇచ్చిన బటన్స్ కూడా మీరు ఓపెన్ చేసుకోలేరు. లెంత్ చాలా లాంగ్ ఉంది. అంటే ఇది మీరు ఖచ్చితంగా ఇన్ చేసుకోవాలి. అండ్ క్లాత్ అయితే రేయాన్ క్లాత్. అంటే త్వరగా నలిగిపోద్ది రేయాన్ క్లాత్. ఐరన్ చేసి కొంచెం సేపు వేసుకున్నా కూడా నలిగిపోతుంది. సో అట్లాంటి క్లాత్ ఇది. కానీ మెత్తగా అయితే ఉంది. సో ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.